నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ పొంగరూరులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి గురువారం మొత్తం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ఈ ఘటనపై పలు పార్టీల నేతలు విశ్లేషకులు ఎవరికి వారు తమ వాదనను వినిపించారే కానీ గ్రౌండ్లో ఏం జరిగింది ఇంతకీ ఇంతటి తీవ్ర ఉద్రిక్తతకు కారణమేంటి గొడవ ఎక్కడ మొదలైంది అధికార టీడీపీ వైసీపీ మధ్య రాళ్లు రువ్వుకోవటం గాయాల బారిన పడటం వరకు విషయం ఎందుకు వెళ్ళింది ఈ మొత్తం ఎపిసోడ్లో టీడీపీ కార్యకర్తలకు ఏం జరిగింది వైసీపీ సానుభూతి పరుల్లో ఎంతమందికి గాయాలయ్యాయి ఇరు పక్షాలకు సంబంధించి జరిగిన ఆస్తి నష్టమేంటి ఎవరూ క్లియర్ గా చెప్పడం లేదు వీటన్నింటికి సమాధానాలను యోయోవ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వర్గీయుల చేతుల్లో కర్రలు సీసాలు లాంటివి ఏమీ లేవని నిరసన చేపట్టేందుకే వచ్చారని చెప్తున్నారు అయితే వైసీపీ వర్గీయుల వాదన వేరేలా ఉంది దాడులకు పాల్పడటానికే వచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు దీనికి కౌంటర్గా టీడీపీ వర్గీయుల వాదన ఏంటంటే తిరుపతి నుంచే మిథున్ రెడ్డి తన వర్గీయుల్ని తీసుకొచ్చారని ఉద్రిక్త వాతావరణం నెలకొన్నంతనే దాడులకు పాల్పడినట్లుగా మండిపడుతున్నారు టీడీపీ వర్గీయులు వాదన ప్రకారం తమ వారికి పెద్ద ఎత్తున గాయాలు అయినట్లుగా చెప్తున్నారు మొత్తంగా పన్నెండు మందికి గాయాలయ్యాయని ఒక కానిస్టేబుల్ కు దెబ్బలు తగినట్లుగా చెప్తారు వారి పేర్లను కూడా వెల్లడించారు అదే సమయంలో వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన పాతిక మందికి తీవ్ర గాయాలైనట్లుగా చెప్తున్నా వారి వివరాలు మాత్రం విడుదల కాలేదు సాక్షి మీడియాకు చెందిన ఇద్దరికి గాయాల బారిన పడినట్లుగా చెప్తున్నారు కానీ వారి వివరాలను అయితే వెల్లడించలేదు ఆస్తుల విషయానికి వస్తే వైసీపీకి చెందిన తొమ్మిది వాహనాలు ధ్వంసమయ్యాయి మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన స్కార్పియో వాహనం దహనమైంది గురువారం ఉదయం పది గంటలకు మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు కాసేపటి మొదలైన ఉద్రిక్త వాతావరణం సాయంత్రం వరకు కొనసాగింది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వేలలో చిత్తూరు ఆరిపుల్ల తన వాహనంలో పోలీసు బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని తిరుపతికి తరలించారు అనంతరం వాతావరణం కంట్రోల్లోకి వచ్చింది ఇదిలా ఉంటే నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులు వారికి మద్దతుగా నిలిచిన టీడీపీ వర్గీయులపై ముందుగా వేసుకున్న పథకంలో భాగంగానే దాడులు జరిగినట్లుగా టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు ఉదంతం గురించి మాట్లాడుతూ తనకు ఎక్కువ ఎక్కువ మంది గవర్నమెంట్ల కోసమే ఎంపీ మిథున్ రెడ్డి అల్లర్లను క్రియేట్ చేశారంటూ ఆరోపించడం గమనార్హం మొత్తంగా పుంగలూరు ఎపిసోడ్ ఏపీ మొత్తం హాట్ టాపిక్గా మారింది కాకుంటే అసలేం జరిగిందన్న దానిపై స్పష్టత లేని కారణంగా ఈ ఉద్రిక్తతల్లో ఎవరి పాత్ర ఏమిటన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది ఇదంతా ఒక ఎత్తైతే పరిహారం అంశంపై ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అయితే ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే ఎజెండాగా పనిచేస్తుందని మండిపడ్డారు ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తున్నారని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదన్న ఆయన వైసీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ కోర్టును ధ్వంసం చేశారన్నారు కుటిల యత్నాలలో చంద్రబాబు ప్రభుత్వం హింసాత్మక దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మండిపడ్డారు ఆయన పొంగనూరు ఉద్రిక్త వాతావరణంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పలపై దాడి చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టీడీపీ గూండాలు వినుకొండలో రషీద్ ను దారుణంగా హత్య చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే పుంగనూరులో దాడి చోటు చేసుకుందని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు